మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డ్రీమ్ ప్లాన్ యువర్ సక్సెస్. ఎ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియో ఎవరైతే కొత్తగా బెస్ట్ ఇయర్లో చేరతారో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వారి అప్లైనర్స్ వెస్టేజ్కి పరిచయం చేస్తూ ఒక ఐడి క్రియేట్ చేసి మొబైల్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతటితో ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్గా మనం వెస్టేజ్లోకి అడుగు పెడతాం. అలాగే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఎదురయ్యే మొట్టమొదటి సమస్య ఏంటంటే, లేదా ఇబ్బంది ఏమిటంటే, మన క్రింద లేకుంటే మీ క్రింద మరో వ్యక్తిని ఎలా యాడ్ చేసుకోవాలి. అంటే నెట్వర్క్ని బిల్ చేసుకోవడానికి మళ్ళీ ఒక వ్యక్తిని యాడ్ చేసుకొని మళ్ళీ మనం అప్లైనర్ సహాయం లేకుంటే వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. దీనికోసం ఎవరైతే ఇటువంటి సమస్య లేదా అసౌకర్యానికి గురవుతారో వాళ్ళు ఈ వీడియోతో పూర్తిగా తమ కింద ఒక కొత్త ఐడిని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎవరికైతే న్యూ ఐడి క్రియేట్ చేయడం తెలియదో వాళ్ళు ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకు పూర్తిగా అర్థం కాదు. సో మరి వీడియోలోకి వెళ్దామా? ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక వెస్టర్లో జాయిన్ అవ్వడంతో మనకు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తాయని అనుకున్నాం కదా, అది అందరికీ తెలిసిందే. వీటితోటి మనం వెస్టేజ్ మొబైల్ యాప్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అవటంతో మనకి ఇలాగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో పైన మన అడ్రస్, అలాగే మన నెట్వర్క్, దాని కింద ఒక బ్లూ బాక్స్లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక లింక్ కనిపిస్తుంది అనమాట. ఈ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అనేది ప్రెస్ చేయగానే మనకి ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో సైన్ అప్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ అప్ ఆప్షన్లో రెండు రకాలుగా మనము న్యూ డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేయొచ్చు. ఒకటి రెఫరల్ కోడ్ ద్వారా, అలాగే రెండోది అప్లైనర్ ఐడి ద్వారా. ఇక్కడ మనం అప్లైనర్ ఐడి ద్వారా మనము న్యూ డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఎప్పుడైతే మనం ఇప్పుడు మన కింద మనం ఒక న్యూ పర్సన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మన ఐడి అంటే అప్లైనర్ ఐడి అనేది మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. ఒకసారి అప్లైనర్ ఐడి ఎంటర్ చేయడంతో మనకి ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ ఏంటంటే, ఎవరు ఐడి అయితే యాడ్ చేశారో వాళ్ళు సో అండ్ సో ఈజ్ ఏ వ్యాలిడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఒక లింక్ వస్తుంది అనమాట. మనకి ఒక పాపప్ వస్తుంది, దాన్ని మనము ఓకే చేస్తాం. ఓకే చేయడంతో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ యాజ్ పర్ కేవైసీ డాక్యుమెంట్, మనం ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆయన కేవైసీ డాక్యుమెంట్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏవైతే తీసుకుంటున్నామో దానిలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది. అందులో మొదటిగా కంట్రీ మనం ఇండియా, అలాగే పిన్ కోడ్ ఆ వ్యక్తి యొక్క కేవైసీలో ఉన్న పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము. పిన్ కోడ్ ఎంటర్ చేయడంతో మనకి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ పేర్లు వస్తాయి. దాని కింద ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఈ పాత పద్ధతిలో అంటే కొన్ని రోజుల క్రితంగా ఈ లాగిన్ ఈ న్యూ డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేసే పద్ధతి కొన్ని రోజులుగా మారింది. ఆ పద్ధతులు ఏంటంటే, పాత పద్ధతిలో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వటంతో ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వచ్చేది. ఈ వెరిఫై ఆప్షన్ ప్రెస్ చేయగానే ఆ కన్సర్న్ పర్సన్కి ఆ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఓటీపీ ఎంటర్ అవుతుంది, ఓటీపీ వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీ తీసుకొని ఈ ఫోన్ నెంబర్ మనం వెరిఫై చేయాల్సి వస్తుంది. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మనం ఫర్దర్ కేవైసీ అనేది ఫిల్ చేస్తాము. కానీ మారిన ప్రొసీజర్ ప్రకారము ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఏముంటుందంటే జస్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి, వ్యాలిడ్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద పర్సనల్ డీటెయిల్స్, ఆ వ్యక్తి యొక్క పేరు, అంటే ముందర సెల్యూటేషన్, అది అబ్బాయా అమ్మాయా, అంటే జంట అయితే మిస్టర్ అని, లేడీ అయితే మిస్ అని, అరే వివాహం అయిన వాళ్ళైతే మిస్సెస్ అని అట్లాగే ఉంటాయి అనమాట. సో అవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో టైటిల్, ఇక్కడ నేను ఒక లేడీ అనుకున్న ఎంఆర్ఎస్ యాడ్ చేశాను. అలాగే కింద
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ నేమ్ ప్లేస్లోన ఆ వ్యక్తి యొక్క పేరు ఎంటర్ చేయాలి, అలాగే లాస్ట్ నేమ్ ప్లేస్లో ఆ వ్యక్తి యొక్క ఇంటి పేరు ఎంటర్ చేయాలి. ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సాధారణంగా కొన్ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అంటే సర్నేమ్ వస్తుంది, తన సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే అతన పేరు వస్తుంది అనమాట. కానీ ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అంటే ఎప్పుడైనా కానీ పర్సన్ యొక్క పేరు, అలాగే లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ ఇంటి పేరు అంటే సర్నేమ్. ఇది రెండు జాగ్రత్తగా ఫిల్ చేస్తే మనకి మీటింగ్స్ వచ్చేటప్పుడు లేకుంటే మన చెక్స్ జనరేట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా మనకున్న పేరు మాత్రం అక్కడ డిస్ప్లే అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ కేవైసీ ఎంటర్ చేసిన తర్వాత కింద అవైలబుల్ డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ లిస్ట్ చూపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయగలన కొన్ని అవైలబుల్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మనకు కావాల్సిన నెంబర్, మనకు నచ్చిన నెంబర్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని నెంబర్స్ మనకు నచ్చిన నెంబర్, ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఫ్యాన్సీ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనము ఒకసారి మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో కేవైసీ ప్రకారము పేర్లు తప్పు లేకుండా అంటే సర్ ఇంటి పేరు ప్లేస్ లో పేరు లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్ ఎంటర్ చేసి మనము డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని ఇక్కడ సైన్అప్ బటన్ ప్రెస్ చేయాలి. సైన్అప్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్ ఏంటంటే, డియర్ డిస్ట్రిబ్యూటర్, థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్ విత్ ఐడి నెంబర్. న్యూ పర్సన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారిని ప్రాస్పెక్ట్ అంటారు. ప్రాస్పెక్ట్ విత్ ఐడి నెంబర్ సోన్ సో కైండ్లీ ఆస్క్ మిస్టర్ మిస్సెస్ అంటే ఈ ఐడి ఎవరి పేరు తయారు చేసిన వాళ్ళ పేరు ఇచ్చి టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ బై యాక్సెప్టింగ్ టీఎన్సీ టర్మ్స్ అండ్ కండిషన్ వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఆర్ అని మనకి వెస్టేజ్ లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీన్ని మనము ఓకే చేస్తాం. వన్స్ మనం ఓకే చేయగానే ఎవరైతే ఎవరి ఫోన్ నెంబర్ అయితే మనం యాడ్ చేసామో వాళ్ళకి ఈ డీటెయిల్స్ వెళ్ళి దానితో పాటుగా వాళ్ళకి లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ అని వాళ్ళకి మెసేజ్ రూపంలో వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తోటి వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను ఓపెన్ చేస్తే వాళ్ళకి వెస్టేజ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన వెస్టేజ్ యాప్లో వాళ్ళకు వచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్లు ఎంటర్ చేస్తే వాళ్ళు వాళ్ళ హోమ్ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవడంతో ముందర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ అయిపోతుందో అప్పుడు మాత్రమే ఆ ఐడి అనేది యాక్టివ్ ఐడి అవుతుంది. లేకుంటే అప్పుడే అది వ్యాలిడ్ ఐడి అవుతుంది, లేకపోతే ఇన్వాలిడ్ ఐడి అవుతుంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళ యాప్లోకి ఎంటర్ అయ్యి కేవైసీ అనేది ఫినిష్ చేస్తారో అప్పుడు ఆ ఐడి అనేది వ్యాలిడ్ ఐడిగా మారుతుంది అనమాట. ఇప్పుడు లాగిన్ అవడంతో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది. ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మనకి ముందర రెండు పాపప్స్, రెండు డిక్లరేషన్స్ ఉన్నాయి. మొదటిది ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, వెస్టేజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి నేను అగ్రీ అవుతున్నాను ఒక డిక్లరేషన్ ఉంటుంది. మీకు ఎవరైనా కావాలంటే ఇది ప్రెస్ చేస్తే మనకి అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయన్నమాట. ఆ తర్వాత సెకండ్ డిక్లరేషన్ వచ్చేసరికి ఐఎమ్ అట్లీస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ అంటే 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులము, అలాగే మహారాష్ట్రలో ఉన్న వాళ్ళైతే 21 సంవత్సరాలు నిండిన భారత పౌరులు అని మనం డిక్లరేషన్ ఇస్తాం. ఈ రెండు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కింద మనకి ఇందాకైతే ఏ అయితే మనం డీటెయిల్స్ ఇచ్చామో పిన్ కోడ్ అలాగే స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అడ్రస్ అనేది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. కేవైసీ ప్రకారము కేవైసీలో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మనము ఇక్కడ కంప్లీట్గా ఇస్తాం. ఇదేంటంటే మనం ఎప్పుడైనా కానీ ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మనము అడ్రస్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి మనకి ఆ పలానా అడ్రస్కి మనకి ఆర్డర్ అనేది రావటం జరుగుతుంది. ఒకవేళ అడ్రస్ చేంజ్ ఉంటే మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా అడ్రస్ చేంజ్ చేసుకుని టెంపరీగా ఆ అడ్రస్కి మనము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకునే అవకాశము వెస్టేజ్ కల్పిస్తుంది. దాని కింద మనకి మెయిల్ ఐడి కూడా ఉంది. సో కింద
మన డీటెయిల్స్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనము డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అలాగే మేల్ ఫిమేల్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ స్పౌస్ నేమ్ ఇక్కడ స్పౌస్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. స్పౌస్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ అనేది అప్డేట్ చేయవలసి వస్తుంది. ఈ కేవైసీలో మనం ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాము. ఆధార్ కార్డులో ఉన్న ఆధార్ నెంబరు ఇక్కడ టైప్ చేసాము. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి కింద ఆధార్ ఒక మనకి ఒక అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర పక్కన ఒక కెమెరా సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ప్రెస్ చేయగానే మనకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో మన కంప్యూటర్లో కానీ మన మొబైల్లో కానీ వాళ్ళ ఐడి ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మనము వాళ్ళ ఐడిని ఎంటర్ చేస్తాం. ఐడిని ఇక్కడ యాడ్ చేస్తాం. వన్స్ ఐడి యాడ్ చేయడంతో మనకి అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లోడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి కేవైసీ అప్లోడెడ్ ఎప్పుడైతే మనం డీటెయిల్స్ అని ఇచ్చేసామో అప్పుడు కేవైసీ అప్లోడెడ్ అని మనకి పాపప్ వచ్చి ఆటోమేటిక్గా ఆ పర్సన్ ఎవరైతే న్యూ జాయిన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి హోమ్ పేజ్ ఓపెన్ అయ్యి వాళ్ళ నెట్వర్క్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అప్పటి వరకు వీళ్ళకి ఈ లాగిన్ ఓపెన్ లాగిన్లో ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ కేవైసీ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి సొంత నెట్వర్క్ డిస్ప్లే హోమ్ పేజ్ అనేది వెస్టేజ్ లో క్రియేట్ చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్ వెస్టేజ్ లో న్యూ డిస్ట్రిబ్యూటర్ ని ఎలా యాడ్ చేయాలనే ప్రొసీజర్. సో ఇది న్యూ డిస్ట్రిబ్యూటర్ ని ఎలా యాడ్ చేయాలనే ప్రొసీజర్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకెవరికైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ లో తెలియజేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ వెల్.